సార్ అలాగే ఇప్పుడు చూసుకుంటే యాప్ లోన్స్ ప్రతి ఒక్కరు యాప్ లోన్స్ తీసుకుంటున్నారు అంటే 18+ ఉంటే లైక్ లోన్స్ ఈజీగా ఇచ్చేస్తున్నారు ఎటువంటి ప్రూఫ్ కొన్ని యాప్స్ అయితే ఎటువంటి ప్రూఫ్ లేకుండా ఇచ్చేస్తున్నారు దానివల్ల కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు ఫ్రాడింగ్ కూడా జరుగుతుంది దానికోసం మీరు ఏమంటారు ఎలా ఫేస్ చేయగలం మనం ఇది ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎంతైతే మీకు ఇస్తారో దానికి త్రిబులు వసూలు చేస్తారు అవును ఒకటి రెండు ఏంటంటే వాళ్ళు మీరు ఒకవేళ ఇన్ టైంలో పే చేయలేకపోతే పే చేసినా కానీ మిమ్మల్ని వేధిస్తారు వాళ్ళు వాళ్ళని వాళ్ళ మీద మీరు ఏమైనా కంప్లైంట్ ఇద్దామన్నా ఇచ్చే పరిస్థితి ఉండదు వాళ్ళ వాళ్ళ నెట్వర్క్ అంతా వాళ్ళ ఐడీలు అవన్నీ కూడా సింగపూర్ మలేషియా ఎక్కడెక్కడో చూపిస్తుంది కెనడా ఎక్కడెక్కడో చూపిస్తుంది ఇప్పుడు ఈ ఈ పదివేలు తీసుకుంటారు మీరు ఆ 10,000 కోసం మీరు ఇప్పుడు పోలీసులు అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేయలేరు కదా ఈ మధ్యన రీసెంట్గా ఒక 44 యాప్స్ ఎన్నో బ్లాక్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళ యాప్ మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసి పర్మిషన్స్ ఇచ్చారో అప్పుడే మీ ఫొటోస్ వీడియోస్ మీ కాంటాక్ట్స్ అన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి ఈ పాస్వర్డ్స్ సహా సో ఏంటంటే వాళ్ళు ఈజీగా యాక్సెస్ అవుతారు మీ మొబైల్ని మీ కెమెరా కూడా ఆన్ చేయగలరు వాళ్ళు మీరు మీరు మీ మొబైల్ ఇలా పట్టుకుని మీరు ఇలా ఉన్నప్పుడే మీ మీకు ఈ కెమెరాని ఆన్ చేసి మీరు ఏం మాట్లాడుతున్నారు పక్క వాళ్ళతో ఏమంటారు అన్ని వాళ్ళు రికార్డు కూడా చేయగలరు అంత ప్రమాదం ఆ తర్వాత ఈ మొబైల్ యాప్సే కాదు పిల్లలకి మొబైల్ ఇస్తారు వాళ్ళు ప్లేస్టోర్లో ఏది పడితే అది ఫ్రీగా వచ్చే గేమ్స్ అన్ని డౌన్లోడ్ చేస్తుంటారు అవి దానికి కూడా మనం పర్మిషన్స్ గుడ్డిగా ఇచ్చేస్తాం వాళ్ళు కూడా మన కెమెరాని మన మైక్ని మన పాస్వర్డ్స్ని మన ఫొటోస్ని వీడియోస్ని వాళ్ళు కూడా ఈజీగా యాక్సెస్ చేయాలి అందుకనే విడ్మేడ్ని కూడా అప్పుడు బ్యాన్ చేయడానికి కారణం అదే విడ్మేడ్ మన పర్సనల్ డేటాని తీసుకుంటుందని వేరే వాళ్ళకి సేల్ చేస్తుందని చెప్పేసి రూమర్స్ రావడం తోటి విడ్మేడ్ని అలాంటి వాటి యాప్స్ని కొన్నింటిని బ్యాన్ చేయడం అవును ఇప్పుడు ఈఎంఐస్ లేట్ అయినా వాళ్ళు ఇంటికి వస్తాయని బెదిరించడం ఫోటోస్ ఇంటికి రారండి వాళ్ళు అసలు మనం ఎక్కడ ఉంటాం కూడా అంత వెరిఫికేషన్ కూడా ఏమి ఉండదు వాళ్ళు వాళ్ళు మనకి ఇచ్చేది డబ్బులు ఎందుకంటే ఆ త్రిబులు 10 వసూలు చేసిన రోజులు కూడా ఉన్నాయి ఆ 10 ఏంటి ఎంత కావాలంటే అంతే వసూలు చేస్తారు మన దగ్గర వాళ్ళు ఇచ్చిన 10,000 మీ దగ్గర 10,00,000 కూడా వసూలు చేయొచ్చు ఎలా అంటే మీ పర్సనల్ డేటా వాళ్ళ చేతుల్లో ఉంటుంది మీరు ఎవరైనా ఫ్రెండ్తో క్లోజ్గా ఉన్నట్టు మీ ఇంట్లో అంటే మీ వాయిస్ వాళ్ళు వింటారు కదా మీరు ఎవరో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు మీ పర్సనల్ మాట్లాడుతున్నారు ఆ వాయిస్ ఫొటోస్ అన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు అది వింటారు వాళ్ళు అది మీ మీ పేరెంట్స్కి పంపిస్తాము లేకపోతే తెలియకుండా మీరు ఇద్దరు బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తున్నారు ఆ బాయ్ ఫ్రెండ్ పంపిస్తాము అలా బ్లాక్మెయిల్ చేస్తారు అలా బ్లాక్మెయిల్ చేసి మీ దగ్గర నుంచి మనీ తీసుకుంటారు అనమాట అది అది దానికోసం ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ సెపరేట్ టీమ్ని ఫామ్ చేయటం ఆ తర్వాతే కొన్ని యాప్స్ని బ్యాన్ చేయడం జరిగింది ఇంకా కొన్ని యాప్స్ ఉన్నాయి వాటి మీద కూడా కసరత్తు జరుగుతుంది ఒకవేళ ఈఎంఐ పే చేయకపోతే ఏమని చేస్తారు వాళ్ళకి మీ రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేస్తారు ఫోన్ చేసి బెదిరిస్తారు అప్పుడు కూడా చేయకపోతే ఏమైనా వాళ్ళు మన లీగల్ యాక్షన్ తీసుకున్నందుకు అవుతుందా ఎవరు మనమా మన మీద లీగల్ యాక్షన్ తీసుకున్నందుకు అవుతుందా అప్పుడు కూడా పే చేయకపోతే మీ ప్రూఫ్ ఏముండదు వాళ్ళ పని ఒకటే వాళ్ళు మన మీద లీగల్ యాక్షన్ తీసుకునే దాకా ఏముండదు మీరు మిమ్మల్ని బెదిరించడమే వాళ్ళ పని మీరు ఎవరైతే ఎవరెవరైతే భయపడతారో వాళ్ళని టార్గెట్ చేసుకుంటారు ఎవరో ముందుగా కూర్చున్నాడు సరైన ఎవిడెన్స్ లేనప్పుడు ఏం చేయలేడు యాప్ ద్వారా ఇచ్చాడు కాబట్టి ఈ మన పర్సనల్ డేటా ఎప్పుడైతే వాడు చేతిలోకి వెళ్ళిందో అంటే మన సీక్రెట్ ఎప్పుడైతే వాడికి తెలిసిందో వాడు ఆటోమేటిక్గా మనల్ని ఎలా కావాలంటే అలా ఆడుకుంటాడు ఓకే సో ప్రమాదకరం యాంబులెన్స్ కూడా తర్వాత ఈ హనీ ట్రాప్ ఉంది కదా హనీ ట్రాప్ ఏంటంటే సోషల్ మీడియా ఈ సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ పెట్టడం చాట్ చేయటం చాట్ చేసిన తర్వాత పర్సనల్గా మీట్ అవ్వడానికి ఒప్పుకోవడం అలా ఏంటంటే దీంట్లో ఏంటంటే రెండు రకాలు క్లోజ్గా ఉండి ఫోటోలు తీసి వీడియోలు తీసి మనకు తెలియకుండానే బ్లాక్మెయిల్ చేసే పద్ధతి ఒకటి మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసే పద్ధతి ఒకటి ఈ రెండు రకాలు ఉంటాయి ఇది ఐపీసీ 406కి వస్తుంది 406 కిందకి వస్తుంది మన దగ్గర ఈ కరెక్ట్ ఎవిడెన్స్ ఉంటే మనం వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వచ్చు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ మన ఉంటే మనం కంప్లైంట్ ఇవ్వచ్చు ఇది మెయిన్ వీళ్ళు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తారంటే మొదట్లో కర్ణాటక ఇప్పుడు అన్ని చోట్ల ట్రైనింగ్ అంతా ఇప్పుడు కర్ణాటకలో ఇచ్చి ఈ హనీ ట్రాప్ టీం అంతా స్ప్రెడ్ చేస్తారనమాట వ్యాపారవేత్తలు ఎన్ఆర్ఐస్ సౌండ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వీళ్ళు టార్గెట్ అనమాట వాళ్ళనే టార్గెట్ వాళ్ళ ప్రొఫైల్ అంతా ఓపెన్ చేసి చూస్తారు అందుకనే మనం సోషల్ మీడియా కూడా ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి పనికిరాని రీల్స్ చెత్త చెదారం మాకు ఇది ఇష్టం అది ఇష్టం మేము అక్కడికి వెళ్ళాలి అన్నీ అన్నీ అవసరం అవన్నీ ఆ లైక్ల వల్ల మనకేం ఉపయోగపడదు ఏమొస్తుంది ఆ లైక్లు రీల్స్ ఏమి ఉండదు కదా
మీ మధ్య దాని నుంచి కూడా ఉంచేయొచ్చు లైక్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీ ఇప్పుడు మా పిల్ల నాకు ఒక బాబు ఉన్నాడు అనుకోండి నా బాబుకి ఒక ఒక చాక్లెట్ అంటే ఇష్టం ఒక పర్టికులర్ ఒక చాక్లెట్ అంటే ఇష్టం అది నేను ఫేస్బుక్లో పోస్ట్ పెడతాను అదే పర్టికులర్ చాక్లెట్ని ఎవరో తీసుకెళ్ళి ఇచ్చి ఆ చాక్లెట్ కొనిస్తాను అక్కడ దాకా వస్తావా అని చెప్పేసారంటే అయితే అయిపోయి ఆ అబ్బాయి మిస్సింగ్ అయినట్టే కదా కిడ్నాప్ అయినట్టే కదా అలా మనంతటి మనమే నేరస్తులకి అవకాశం ఇస్తున్నాం మనమే ప్రతి పర్సనల్ విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టుకుని అంటే మనకు ఫ్రెండ్ రిక్వెస్ట్లు ఎన్నో వస్తాయి అది ఎవరు నిజంగా మనకు తెలుసా తెలియదా ఇది హాట్ ఫోటో ఉందనో మహేష్ బాబు ఫోటో ఉందనో సమంత ఫోటో ఉందనో ఫ్రెండ్ రిక్వెస్ట్ ఓకే చేయడం కాకుండా మనం చూసుకోవాలి మన మన అసలు ఏం రీల్ పెడుతున్నావు దేనికోసం పెడుతున్నావు అది మనకు ఉపయోగం ఉందా పని చూసేవాడికి ఉపయోగం ఉందా ఎవరో ఒకరికి ఉపయోగం ఉండాలి కదా ఒక పని చేసామంటే అలాగే ఇష్టం వచ్చినట్టు వాళ్ళని చూసి వీళ్ళు వీళ్ళని చూసి వాళ్ళు అలాగన్నమాట అలా చెడిపోతున్నారు అలాగే చూసుకుంటే అవేర్నెస్ ఉంటుంది లైక్ లింక్స్ ఏవేవో వస్తాయి లింక్స్ వస్తాయి ఫోన్లోని అన్నోన్ లింక్స్ అది నొక్కేస్తా అన్నోన్ లింక్స్ అంటే అవి ఎలా వస్తాయి అంటే మీకు లాటరీ తగిలింది ఇది లేకపోతే ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు మ్యాజిక్ మ్యాజిక్ ఏదో సంథింగ్ ఏదో వస్తుంది ఇలాంటి లింక్స్ వస్తాయి ఇంకొకలా కూడా వస్తాయి మీకు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారు మీరు ఏదైనా ఒక యాప్ని వాడుతున్నప్పుడు పైన ఒక ఇంటూ మార్క్ వస్తుంది అంటే దాన్ని క్లోజ్ చేయడానికి మీరు అబ్జర్వ్ చేస్తారు లేదు అది క్లిక్ చేసినా కానీ కొన్ని కొన్ని అంటే అంత అడ్వాన్స్డ్ వాడతారనమాట టెక్నాలజీ వాళ్ళు మనం అది ఏంది దేని క్లిక్ చేస్తాం మనం ఆ యాప్లో ఏదో వర్క్ చేసుకుంటుంటే సడన్గా యాడ్ వచ్చింది దాన్ని క్లోజ్ చేయడం కోసం దాన్ని క్లిక్ చేస్తాం అది క్లిక్ చేసినా కానీ మనం వాళ్ళ లింక్ని క్లిక్ చేసినట్టే ఓకే దాని నుంచి అమౌంట్ కట్టకపోవడం ఏవేవో మన మన మొబైల్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది కంప్లీట్గా ఏదైనా సరే అది టెక్నాలజీ కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు ఎంతవరకు వాడుకోవాలి సినిమాలు మూవీస్ ఇవన్నీ ఎంతవరకు వాడుకోవాలి అంతవరకు వాడుకుంటే మంచిది మూవీస్లో మంచిని తీసుకుని ఇంకా చెడుని తీసుకుంటున్నాం కదా మనం ఇక్కడ ఈ టెక్నాలజీలోనే అంతే మనం చెడుకు వాడుతున్నాం మంచికి ఎక్కడ వాడుతున్నాం మన మన పోయి మనమే తవ్వుకుంటున్నాం సార్ ఇప్పుడు లాలో కొత్త యాక్ట్స్ ఏమైనా వచ్చాయా లైక్ మనకి ఏమైనా చేంజెస్ వచ్చాయా అంటే ఐపీసీ వచ్చేసరికి ఐపీసీ 1860 వచ్చేసరికి బిఎన్ఎస్ 2023 వచ్చిందండి ఇప్పుడు బిఎన్ఎస్ అంటారు ఆ తర్వాత సిఆర్పిసి వచ్చేసరికి బిఎన్ఎస్ఎస్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 వచ్చేసరికి బిఎస్ఏ కింద మారిందండి అంటే సెక్షన్ నెంబర్స్ అయితే అంటే చిన్న చిన్న మార్పులతోటే వచ్చాయి అంతే తప్ప పెద్దగా వేరియేషన్ ఏం లేదు కంపారిజన్ ఏం లేదండి ఐపీసీ అంటే ఇండియన్ పెనల్ కోడ్ కదా దాని ఏంటంటే భారతీయ న్యాయ సన్నిహితాన్ని మార్చారు ఆ తర్వాత సిఆర్పిసిని ఏంటంటే భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత కింద మార్చారు తర్వాత ఎవిడెన్స్ యాక్ట్ వచ్చేసరికి భారతీయ సాక్ష్య అజ్ఞాయం అని చెప్పేసి మార్చారు